నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో విరజాజి మల్లె మొక్కలు, చాలామంది మాకు పువ్వులు రావట్లేదు, వచ్చినా తక్కువ వస్తున్నాయి అంటున్నారు కదా, ఈ ఫెర్టిలైజర్తో మీ మల్లె చెట్టు కానీ విరజాజులు కానీ చిన్నవైనా సరే గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్లవర్స్ వస్తాయో, ఈ విధంగా వస్తాయి. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ 100 రకాలకు పైగా ఉన్నాయండి. అన్నీ కూడా రేర్ వెరైటీ. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మల్లెలు కావచ్చు, విరజాజులు కావచ్చు, ఎన్ని పూలు ఉన్నాయో ఇలా పుయ్యాలి అంటే మెయిన్ అండి విరజాజుకి కానీ మల్లె మొక్కలకు కానీ 6 to 8 అవర్స్ కంపల్సరిగా సన్ అనేది ఉండాలి. అలాగే వాటర్ ఎప్పుడు కూడా తక్కువ ఇవ్వాలండి. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల పూలు తక్కువైపోతాయి, ఆకులు ఎక్కువైపోతాయి. ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి కటింగ్స్ పెట్టానండి విరజాజి. మన వీడియోస్లో చాలా ఉన్నాయండి కొమ్మలతో ఎలా పెంచాలో అనే వీడియోస్ కూడా, ఒకసారి చూడండి. ఇంత చిన్న చెట్టుకు కూడా మొగ్గలు వస్తున్నాయి చూసారు కదా. ఒకే కంటైనర్లో 4 కొమ్మలు పెట్టాను. ఇవి రెయినీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను. ఇది సంవత్సరం మొత్తం కూడా పోసే బుష్ విరజాజి అండి. బుష్ విరజాజి, క్రీపర్ వెరైటీ, 2 వెరైటీస్ ఉంటాయి. ఇది హైట్ వెళ్ళదు, ఎప్పుడెప్పుడు మనము ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉంటే బుష్గా తయారవుతుంది. చూసారు కదా మొగ్గలు ఎంతెంత గుత్తులు వస్తున్నాయో. ఇలా ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత మనము కొమ్మలు కట్ చేసామంటే చివరిలో మళ్ళీ కంటిన్యూస్గా, అంటే మనం చివరిలో ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు ఫ్లవర్స్ ఉండవు తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం కూడా ఈ బుష్ విరజాజి ఫ్లవర్స్ వస్తుంది. సమ్మర్లో మాత్రం చిన్నగా ఉంటాయండి మొగ్గలు, ఎందుకంటే ఎక్కువ వేడి ఉంటుంది కదా, కాబట్టి మొగ్గల సైజు చిన్నగా ఉంటుంది తప్ప ఫ్లవర్స్ మాత్రం ఇయర్ మొత్తం వస్తాయి. ఎప్పుడైతే మనకు వింటరు అలాగే వర్షాకాలం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రము పెద్ద ఫ్లవరింగ్, ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకు చూసారు కదా మొన్న ఈ మధ్య ఒక్కసారి వర్షం పడేసరికి బాగా బంచెస్ బంచెస్గా ఎంత బాగా ఉన్నాయో. దీంతో పాటుగా మనము మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చామంటే మంచి ఫ్లవరింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ ఫెర్టిలైజర్ ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ నేను 5 లీటర్ల నీళ్లు తీసుకున్నానండి. మీ మొక్కలను బట్టి తీసుకోండి. ఈ ఫెర్టిలైజరు విరజాజి మల్లెలకే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాను, ఆర్గానిక్ డిఏపి, అలాగే హ్యూమిక్ యాసిడ్ అండి. ఆర్గానిక్ డిఏపి కెమికల్ రూపంలోనే కాదు, మనకు డిఏపి అనేది ఆర్గానిక్లో కూడా ఉంది. ఇప్పుడు మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. హ్యూమిక్ యాసిడ్ ఇవ్వడం వల్ల ఈ సాయిల్ ఏదైతే ఉందో, గట్టిగా ఉన్న సాయిల్ లూజ్గా అవుతుంది, సాయిల్లో మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల మొక్కలకు కావాల్సినటువంటి మెగ్నీషియం అందుతుంది. ఇలా బాగా మనము ఆర్గానిక్ డిఏపి వేసాం కదా, అది కరగడానికి కొంచెం టైం పడుతుందండి, కాబట్టి ఒక 5 నిమిషాల వరకు కూడా కింద అవి కరిగే వరకు బాగా కలపండి. కలిపిన తర్వాత ప్రతి 15 రోజులకి ఒకసారి మీ అన్ని రకాల విరజాజులు, మల్లెలు, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఈ ఫెర్టిలైజరు మీరు సమ్మర్లో కనుక ఇస్తున్నట్లయితే సాయంత్రం టైంలో కానీ ఉదయం టైంలో కానీ ఫస్ట్ మీ పాట్లో ఉన్న మట్టి ఏదైతే ఉందో దాన్ని తేమ చేసుకోండి, తడి చేసుకోండి. ఫస్ట్ వాటర్తో తడి చేసుకుని అప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి. అదే వర్షాకాలము వింటర్లో కనుక అయితే మనకు ఎలాగూ తేమగా ఉంటుంది కాబట్టి అప్పుడు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. పైన టాప్ సాయిల్ బాగా డ్రై అయిపోయినప్పుడు ఇచ్చామంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆకులు పసుపుల రంగులోకి మారిపోవడం, అలాగే మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయి, ప్లాంట్స్ కూడా ఒక్కొక్కసారి చనిపోతాయండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకొని ఫస్ట్ వాటర్తో తడి చేసుకుని అప్పుడు మాత్రమే, ఈ ఫెర్టిలైజర్ అనే కాదండి, మీరు ఏ ఫెర్టిలైజర్స్ మొక్కలకి ఇవ్వాలన్నా సరే పైన టాప్ సాయిల్ మరీ డ్రై అయినట్లు ఉన్నదంటే ఫస్ట్ వాటర్ చేసుకుని అప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి. ఇంకొక విషయం ఇవ్వండి, ఎప్పటికప్పుడు పైన మొక్కలకు ఉన్నటువంటి చిగుర్లు కట్ చేస్తూ ఉండండి. అప్పుడు కట్ చేయడం వల్ల ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. చాలామంది మొగ్గలు తీసేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత బుడుపులుగా ఉన్నటువంటి మొగ్గలు అలానే ఉంచేస్తుంటారు. అలా ఉండడం వల్ల కూడా ఫ్లవరింగ్ తక్కువగా ఉంటుంది. మీరు ఫెర్టిలైజర్స్ ఇచ్చినంత మాత్రాన ఫ్లవరింగ్ ఎక్కువ రాదండి. ఎప్పటికప్పుడు వాటరింగ్ చెక్ చేసుకోండి, సన్లైట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకొని మీ మొక్కలకు కావాల్సినటువంటి ఫెర్టిలైజర్ ఇస్తే మంచి ఫ్లవరింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.